పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వ సత్యములోనికి నడిపించబడుతున్న ప్రియ కల్వరి టెంపుల్ సభ్యులందరికీ ప్రభువు పేరట షలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించి ఉన్న కాలంలో ఆయన ప్రతి రాత్రి కొండపైకు వెళ్ళి ప్రార్థనయందు రాత్రంతయు దేవునితో గడిపేవాడు. ప్రతిరోజు మనం రాత్రంతా దేవునితో గడపలేకపోయినా కనీసం నెలకు ఒక్కసారైనా సంఘముగా, దేవుని కుటుంబముగా దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా గడపడం, ప్రభువును స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ దివ్యమైన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిని అనుభవించడం గొప్ప ధన్యత. కాబట్టి ప్రభు పేరట మన కల్వరి టెంపుల్ సభ్యులైనటువంటి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, రండి. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నంబూరులో మన కల్వరి టెంపుల్లో జీవము కలిగిన దేవునితో ఒక రాత్రంతా గడుపుదాం. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురండి, మీ స్నేహితులను బంధువులను కూడా ప్రోత్సహించండి, ప్రేరేపించండి. ప్రవాహంలా వచ్చి దేవుని సన్నిధిలో దేవుడు మన కోసం దాచిపెట్టినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సేవకునిగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి కాపరిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆత్మీయ బలం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆర్థికంగా స్థిరత్వం కొరకు, బిడ్డల చదువు కొరకు, అలాగే మీ జీవితాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల కొరకు అనేక వేల మంది కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని దేవుని మహాకృపను బట్టి పొందుకుందాం. రండి, ఈ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దేవునితో ఒక రాత్రి నంబూర్ కల్వర్ టెంపుల్లో గడుపుదాం. కుటుంబ సమేతంగా తప్పక వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసే మీ సతీష్ కుమార్.